కలర్స్ ఫోటో గురించి మాట్లాడాలి. సందీప్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, అండ్ తన్ని ఫస్ట్ ఫిలిం అంటే తన్ని ఇంట్రడ్యూస్ చేయాలని కోరిక ఉండేది బలంగా, అయితే అది మిస్ అయిపోయాను నేను. కానీ సినిమా కలర్ ఫోటో చూసిన తర్వాత అర్థమైంది నేను ఎంత మిస్ అయ్యాను సంగతి. అండ్ ఐ రియలీ రియలీ అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ దట్ అది తను నమ్మాను, డెఫినెట్గా మంచి సినిమా తీశాడని తెలుసు. అయితే నా ఎక్స్పెక్టేషన్స్ని మించిన ఒక స్వీట్ అండ్ క్యూట్ ఫిలిం తీశాడు. సో ఫస్ట్ ఫిలిం చేయలేకపోయాను, కానీ సెకండ్ ఫిలింకి వాల్ పోస్టర్ సినిమా డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తాను. సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ లేదంటే బికాస్ సచ్ అ టాలెంట్ ఈజ్, అండ్ అంటే ముందు నుంచి చాలా ఐడియాలు చెప్తుండేవాడు. లేదంటే జనరల్గా దేని గురించి డిస్కస్ చేసినా తను ఎంత క్రియేటివ్ అన్నది తెలుసు. కానీ కలర్ ఫోటో చూస్తున్నప్పుడు జస్ట్ ఫన్ మాత్రమే కాదు, ఎంత సోల్ ఉందన్నది కూడా నేను రియలైజ్ అయ్యాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ సుహాస్ విషయానికి వస్తే ఐ థింక్ దిస్ ఇస్ ద ట్రూ సక్సెస్ స్టోరీ. మా సినిమాల ప్రమోషన్స్కి లేదంటే షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్న క్లిప్స్ ఎన్నిట్లో యాక్ట్ చేసాడు. అండ్ ఈరోజు కలర్ ఫోటో చూస్తూ కొన్ని సీన్లు చూస్తుంటే దాంట్లో సుహాస్ చేసినట్టు ఇంకెవరు చేయలేరేమో తెలుగులో, ఇంకా తెలుగులో తన ప్యారలల్గా ఆ ఎమోషన్ని అంత బాగా చూపించగలిగే యాక్టర్ ఇంకోటి లేడేమో అని అనిపించింది. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఎవరి నుంచి మాట్లాడాలంటే. సో ఫ్యూచర్లో కూడా సుహాస్ ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి, అందులో కుదిరితే కలిసి చేయాలి సినిమాలు. సో మనస్ఫూర్తి కొట్టున్నా. అండ్ ఫిల్మ్ కలర్ ఫోటో నాకు చాలా రోజుల తర్వాత అంటే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ ఇన్ ఓటీటీ. కానీ డెఫినెట్గా థియేటర్ని థియేటర్లో చూడాల్సిన సినిమా అనిపించింది సినిమా చూసిన వెంటనే. ఇది ఓటీటీలోనే ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఇది థియేటర్లో అయితే ఇంకెంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది, ఎందుకంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఒక బిగ్ క్రౌడ్తో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా. బట్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ పాండమిక్ టైం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వే దే కుడ్ రీచ్ అవుట్ టు అస్, అండ్ వీఆర్ గ్లాడ్. అంటే ఈ టైంలో సినిమా లేని టైంలో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ మన ఇంట్లోనే కూర్చొని చూడగలిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి. సో సినిమా విషయానికి వస్తే నాకు ప్రతి విషయం నచ్చింది సినిమాలో. మ్యూజిక్ కానీ లేదంటే ఎడిట్ కానీ, తను రాసిన డైలాగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, సుహాస్ యాక్టింగ్ కానీ, చాందిని అమ్మాయి యాక్టింగ్ కానీ, సునీల్ అన్న యాక్టింగ్ కానీ, అందరూ చాలా చాలా బాగా చేశారు. అండ్ దే గేవ్ అస్ అ వెరీ మెమరబుల్ ఫిల్మ్. సో ఈ సినిమాని ఎవరైనా ఇంకా చూడకపోయి ఉంటే ఇమ్మీడియట్గా చూసేయండి. థియేటర్స్లో మళ్ళీ రిలీజ్ అవుతుందని అంటున్నాడు సందీప్. రిలీజ్ అయినప్పుడు మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం, బట్ ఈలోపు డోంట్ మిస్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. వాచ్ ఇట్ ఇన్ యువర్ స్మాల్ స్క్రీన్, అండ్ రేపు బిగ్ స్క్రీన్లో రిలీజ్ అయితే మళ్ళీ చూద్దాం. అండ్ బ్లెస్ దిస్ యంగ్ టీమ్ బికాజ్ సూపర్ సూపర్ టాలెంటెడ్ టీమ్, అండ్ నేను చాలా కాన్ఫిడెంట్ వీళ్ళు దే విల్ గో ప్లేసెస్. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం కలర్ ఫోటో లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఈ టీం నుంచి చాలా చూస్తాం నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ అగైన్, థ్యాంక్స్ ఫర్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కలర్ ఫోటో నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ హాస్, కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.